రాయదుర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న కోరి నాగరాజు రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల మండలం దర్గా వన్నూరు గ్రామానికి బీసీ సామాజిక వర్గానికి కోరి నాగరాజు ఈరోజు రాయదుర్గం శాసనసభ ఎమ్మెల్యే అభ్యర్థి కొరకు కాంగ్రెస్ పార్టీకి టికెట్ కొరకు దరఖాస్తు చేసుకున్నానని తెలపడం జరిగినది. తాను 2018 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, కాంగ్రెస్ పార్టీ రఘువీరారెడ్డి సాకే శైలజానాథ్ సహకారంతో పలు పదవులతో కూడా దక్కాయని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున రాయదుర్గం అభ్యర్థిగా పోటీ చేయాలని దరఖాస్తు చేసుకున్నానని కోరి నాగరాజు తెలిపారు. తనకు అభ్యర్థిగా ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. నమస్కారం, నా పేరు కోరి నారాజు. రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున మన పీసీసీ కాంగ్రెస్ పార్టీ తరఫున అప్లికేషన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అప్లికేషన్ వేసి వచ్చినాను. జిల్లా కార్యదర్శిగా ఉన్నాను, పీసీసీ డెలిగేట్గా పనిచేశాను, జిల్లా ఉపాధ్యాయులుగా కూడా పనిచేసినాను. విషయం ఏమంటే, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పీసీసీ అధ్యక్షురాలు శర్మిల మేడం గారు రక్షాబంధన కార్యక్రమం నిర్వహిస్తున్నది. మన రాయదుర్గం నియోజకవర్గంలో కాంగ్రెస్ అనేది ఒకప్పుడు కంచుకోట లాంటిది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఆంధ్ర రాయదుర్గంలో 5 మండలాల్లో బొమ్మనాల మండలం కరువు ప్రాంతంగా ఉండేది. బొమ్మనాల మండలంలో 33 ఊర్లకు గాను 19 పంచాయతీలు ఉంటే 19 పంచాయతీలో దర్గా వన్నూరు పెద్ద పంచాయతీ. 9000 జనాభా ఉంటే 6000 ఓట్ల జనాభా ఉంది. అందుకని ఇక్కడ రక్షాబంధన కార్యక్రమం నిర్వహిస్తే ఇక్కడ ఉండే నాయకులు కానీ, సీనియర్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఆశాభావంతో వ్యక్తం చేస్తారు. అందులో ఒకటి మా జిల్లా ప్రతాప్ రెడ్డి పీసీ శర్మిల మేడం గారికి సహకరించి ఈ రక్షాబంధన కార్యక్రమం దర్గా వన్నూరులో పెట్టాలని 2018 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నాను. అక్కడ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ, పండ్ల ప్రతాప్ రెడ్డి కానీ, శైలాన్ సార్ కానీ నన్ను ప్రజల్లో పనిచేస్తూ ప్రజల సేవకుడిగా ఉండి ప్రజల్ని గుర్తించి హైకమాండ్ కూడా ఒక నిర్ణయం తీసుకొని మనకు 3 పదవులు అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి పీసీసీ డెలిగేట్ సభ్యుడిగా, ఒకటి జిల్లా కార్యదర్శిగా, ఇప్పుడు జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈ అవకాశము ఉంది కాబట్టి మాకు ఎమ్మెల్యే రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ప్రజలకి సేవకుడుగా, ప్రజల మనిషిగా పనిచేస్తామని, ప్రజలకి ప్రజాసేవకుడుగా ఉంటానని